ట్వీట్ చేస్తూ, ఇఫ్ ద్రౌపది ఈజ్ ద ప్రెసిడెంట్, హూ ఆర్ ద పాండవాస్ అండ్ ఎస్పెషల్లీ హూ ఆర్ ద కౌరవాస్ అని ఏదైతే ట్వీట్ చేశాడో, ఇది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కిందనే వస్తుంది. ఎందుకంటే మన భారతదేశ ప్రథమ పౌరురాలు కాబోతున్నది బీజేపీ పార్టీ ఎన్నుకున్న ఒక గిరిజన మహిళను ఉద్దేశించి ఆ విధంగా అవహేళన చేయడము, ఇది ఖండించదగినది. ఇతనికి తీవ్రమైన శిక్ష విధించవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ విధంగా బలిసి మాట్లాడినట్టే ఉంటుంది, ఒళ్ళు బలిసి మైండ్ దొబ్బి మాట్లాడినట్టే ఉంటుంది ఈ రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడైనా కానీ ఆయన ఏదో సంచలనం చేస్తున్నానని అనుకుంటాడు, కానీ మన భారతదేశంలో మహిళలను ముఖ్యంగా మనం గౌరవించుకుంటాం. మన అమ్మ, అక్క, చెల్లె, బిడ్డ ఈ విధంగా మనం గౌరవించుకుంటాం. మన రాష్ట్రానికి, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక ఆదివాసీ మహిళను మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిగా, రాష్ట్రపతి క్యాండిడేట్గా నిర్ణయించిన తర్వాత ఈ విధంగా ఈ స్టేట్మెంట్ కానీ లేక ట్వీట్ కానీ చేయడము చాలా తీవ్రంగా ఖండించదగినది. ఆయన ఏమనుకుంటున్నాడు, ఒక ఆదివాసీ మహిళ అంటే అదే విధంగా నేను సంబోధించేది. ద్రౌపది ప్రెసిడెంట్ అవుతే పాండవులు ఎవరు, మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు అంటే మీ భావన ఏంటిది? ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? మన దేశానికి, మన దేశంలో ఉన్న పౌరులకు కానీ ముఖ్యంగా ప్రథమ పౌరురాలు కాబోతున్న ఆ వ్యక్తి పట్ల, ఆ అమ్మ పట్ల ఆ విధమైనటువంటి భావన ఆయన మైండ్లో కలిగింది. ఈయనకు ఉరిశిక్ష వేసినా తక్కువనే అని చెప్పి మా పార్టీ భావిస్తున్నారు.